హాయ్ ఫ్రెండ్స్, సిబిటి ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా సెకండ్ ఇయర్ ఎలక్ట్రీషియన్ వారి కోసం బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరంతా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. విచ్ ఈస్ ద నేచురల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకు ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ లోపల నేచురల్గా దొరికేటువంటి ఎనర్జీ సోర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ సన్, హీట్, కోల్, బయోగ్యాస్. సో ఆన్సర్ వచ్చేసి సన్, సూర్యుడు. మనకి నేచర్లో సహజసిద్ధంగా లభించేటువంటి ఈ సన్ రేస్ యొక్క ఎనర్జీని ఉపయోగించుకొని సోలార్ పవర్ స్టేషన్లో సోలార్ ప్యానల్స్ ద్వారా ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫేస్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ వైండింగ్స్ ఇన్ త్రీ ఫేస్ మోటార్? త్రీ ఫేస్ మోటార్లో ఉండే వైండింగ్స్ మధ్య ఫేస్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 90 degrees, 120 degrees, 180 degrees, 360 degrees. సో ఆన్సర్ వచ్చేసి 120 degrees. మీకు తెలిసిందే, మనకి ఆర్, వై, పి అని మూడు ఫేసులు ఉంటాయి. ఈ మూడు ఫేసుల్లో కూడా ఈచ్ ప్లేస్కి మధ్యలో మనకి డిస్ప్లేస్మెంట్ అనేది 120 degrees ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్? ఈ డయాగ్రామ్లో ఒక మోటార్ యొక్క పార్ట్ ఇచ్చి అందులో ఎక్స్ అనే పార్ట్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్స్ షాఫ్ట్, బ్రషెస్, బేరింగ్స్, స్లిప్ రింగ్స్. సో ఆన్సర్ వచ్చేసి స్లిప్ రింగ్స్. మీకు తెలిసిందే, త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ లోపల మనకి టూ టైప్స్, స్క్రెడ్ కేజ్ మరియు స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ అని ఉంటాయి. అందులో ఇది ఈ స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటరు, ఆ ఎక్స్ అనే పార్ట్ మనకు అవి స్లిప్పింగ్స్ ని చూపిస్తున్నాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాయిల్ వైండింగ్? ఒక డయాగ్రామ్ లో ఒక వైండింగ్ డయాగ్రామ్ ఇచ్చాడు, దాని పేరేంట అడుగుతున్నాడు. ఆప్షన్స్ కాన్సెంట్రిక్ కాయిల్ వైండింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కాయిల్ వైండింగ్, మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్, డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. సో ఆన్సర్ వచ్చేసి డైమండ్ మెష్ షేప్డ్ కాయిల్ వైండింగ్. నెక్స్ట్, విచ్ స్పీడ్ ఈస్ కాల్డ్ యాజ్ సింక్రోనస్ స్పీడ్ ఇన్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్? త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ లోపల ఏ స్పీడ్ ని మనము సింక్రోనస్ స్పీడ్ అని అంటాము? ఆప్షన్స్ నో లోడ్ స్పీడ్, ఫుల్ లోడ్ స్పీడ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ స్టేటర్ అండ్ రోటార్. సో ఆన్సర్ వచ్చేసి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్. నెక్స్ట్, విచ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఈస్ అప్లైడ్ టు అబ్టైన్ బోత్ బిలో నార్మల్ అండ్ అబో నార్మల్ స్పీడ్ ఇన్ డిసి మోటార్? డిసి మోటార్ లో మనము బిలో నార్మల్ మరియు అబో నార్మల్ స్పీడ్ పొందాలంటే ఎలాంటి కంట్రోల్ మెథడ్ ని ఉపయోగిస్తాము? ఆప్షన్స్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్, ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్, ట్యాప్డ్ ఫీల్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్, వార్డ్ లీనార్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్. సో ఆన్సర్ వచ్చేసి వార్డ్ లియోనార్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్. అంటే డిసి మోటార్లో నార్మల్ స్పీడ్ కంటే మనము ఎబో నార్మల్ కానీ బిలో నార్మల్ కానీ పొందాలనుకుంటే ఈ వార్డ్ లియోనార్డ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ద్వారా నార్మల్ స్పీడ్ కంటే ఎబో కానీ బిలో కానీ స్పీడ్ మనం పొందవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాంటాక్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? డయాగ్రామ్లో ఎక్స్ మార్క్ చేసినటువంటి కాంటాక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ స్టార్ కాంటాక్ట్, డెల్టా కాంటాక్ట్, ఆక్సిలరీ కాంటాక్ట్, ఓవర్లోడ్ రిలే కాంటాక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఆక్సిలరీ కాంటాక్ట్. మీకు తెలిసిందే, ఇది డిఓఎల్ స్టార్టర్ యొక్క సింగిల్ లైన్ డయాగ్రామ్. అందులో ఎక్స్ మార్క్ చేసినటువంటి పార్ట్ ఏమో ఆక్సిలరీ కాంటాక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టర్ సింబల్? డయాగ్రామ్లో ఒక స్టార్టర్ సింబల్ ఇచ్చాడు, ద
దాని పేరేంటి అడుగుతున్నాడు. ఆప్షన్స్ డిఓఎల్ స్టార్టర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్, సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్. సో ఆన్సర్ వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్. మీరు సింబల్స్ అని గీశారు కదా, అందులో మీకు గుర్తుండే ఉంటుంది ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ యొక్క సింబల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సింక్రోనస్ స్పీడ్ ఆఫ్ ఏసీ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ హ్యావింగ్ సిక్స్ పోల్స్ ఎట్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 Hz? త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క సిక్స్ పోల్స్ ఉంది, దానికి ఫ్రీక్వెన్సీ 50 Hz ఉంది, దాని యొక్క సింక్రోనస్ స్పీడ్ ఎంత అడుగుతున్నాడు. ఆప్షన్స్ 800 RPM, 1000 RPM, 1200 RPM, 1440 RPM. సో ఆన్సర్ వచ్చేసి 1000 RPM. మీకు తెలుసు మనకి స్పీడ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 120 f/p అనేది ఫార్ములా. మీరు 120 × f అంటే ఫ్రీక్వెన్సీ, బై p అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ వేస్ చేయండి, 1000 RPM వస్తుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్? ఈ కింద ఇచ్చిన వాటి లోపల ఏది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ విండ్, వాటర్, స్టీమ్, డీజిల్. ది ఆన్సర్ ఈస్ విండ్, గాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సింగిల్ ఫేస్ మోటార్? డయాగ్రామ్ లో ఒక సింగిల్ ఫేస్ మోటార్ ఇచ్చాడు, దాని పేరేంటి అడుగుతున్నాడు. ఆప్షన్స్ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్, ఇండక్షన్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ ఇండక్షన్ రన్ మోటార్. సో ఆన్సర్ వచ్చేసి పర్మనెంట్ కెపాసిటర్ మోటార్. సర్క్యూట్ చూసారు కదా, మీకు తెలుసు కదా సెంట్రల్ సెల్ స్విచ్ ఉన్నట్టయితే కెపాసిటర్ కట్ ఆఫ్ అవుతుంది, కానీ అలాంటిది ఏమీ లేదు, సర్క్యూట్ లో ఒకటే కెపాసిటర్ ఉంది, క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది, కాబట్టి ఇది పర్మనెంట్ కెపాసిటర్ మోటార్. నెక్స్ట్, విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ యూనివర్సల్ మోటార్? యూనివర్సల్ మోటార్ యొక్క ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ జెట్ పంప్, ఫుడ్ మిక్సర్, టెలిప్రింటర్, కంప్రెసర్. సో ఆన్సర్ ఏమో ఫుడ్ మిక్సర్. మన ఇంట్లో వాడేటువంటి మిక్సర్లో ఉండేటువంటి మోటారు యూనివర్సల్ మోటార్. నెక్స్ట్, విచ్ మోటార్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ డొమెస్టిక్ వాటర్ పంప్స్? మన ఇంట్లో వాడేటువంటి వాటర్ పంప్స్కి ఏ మోటార్ని ప్రిఫర్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ యూనివర్సల్ మోటార్, రిపల్షన్ మోటార్, షేర్డ్ పోల్ మోటార్, కెపాసిటర్ స్టార్ట్ మోటార్. సో ఆన్సర్ ఏమో కెపాసిటర్ స్టార్ట్ మోటార్. అంటే మన ఇంట్లో వాడే వాటర్ పంప్స్ లోపల కెపాసిటర్ స్టార్ట్ మోటార్ని ఉపయోగించాలి. నెక్స్ట్, విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ అన్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ డైరెక్షన్ కనుక్కోవడానికి ఏ రూల్ ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ కార్క్ స్క్రూ రూల్, రైట్ హ్యాండ్ పామ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ద ఆన్సర్ ఈజ్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఆల్టర్నేటర్ కూడా డిసి జనరేటర్ యొక్క ప్రిన్సిపల్ పై ఆధారపడే పనిచేస్తుంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్, హౌ ఆల్టర్నేటర్స్ ఆర్ రేటెడ్? ఆల్టర్నేటర్స్ ని ఎలా రేట్ చేస్తారు? ఆప్షన్స్ కేవీఏ కిలో వోల్ట్ ఆంపియర్, కేడబ్ల్యూ కిలో వాట్స్, ఎండబ్ల్యూ మెగావాట్స్, కేవీ కిలో వోల్ట్స్. ఆన్సర్ వచ్చేసి కేవీఏ కిలో వోల్ట్ ఆంపియర్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ దట్ ప్రొవైడ్స్ డిసి టు ద రోటర్ ఆఫ్ ఆల్టర్నేటర్? ఆల్టర్నేటర్ యొక్క రోటార్ కి డిసి సప్లై ఇచ్చేట ఎక్విప్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఎగ్జైటర్, ఇన్వర్టర్, కన్వర్టర్,
synchronizer. Answer is exciter. Alternator యొక్క rotor field excite చేయడం కోసము దానికి supply ఇచ్చే equipment exciter. Next, which is the active component? ఇక్కడ ఇచ్చినటువంటి వాటి లోపల యాక్టివ్ కాంపోనెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇండక్టర్, రెసిస్టర్, కెపాసిటర్, ట్రాన్సిస్టర్. ఆన్సర్ వచ్చేసి ట్రాన్సిస్టర్. మీకు తెలిసిందే మనకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యాక్టివ్ కాంపోనెంట్స్ మరియు ప్యాసివ్ కాంపోనెంట్స్ అని ఉంటాయి. అందులో ఈ ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ కాంపోనెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డివైస్ సింబల్? ఇక్కడ ఒక సింబల్ ఇచ్చాడు, అది ఏ డివైస్ సింబల్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఎస్సిఆర్, ఐజీబిటి, డయాక్, ట్రయాక్. ద ఆన్సర్ ఇస్ డయాక్. మీకు తెలుసు కదా ఆల్రెడీ మీరు ఈ సింబల్స్ అన్ని కూడా డ్రా చేస్తారు కాబట్టి ఇది డయాక్ సింబల్ అని మీకు తెలుసు. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడ్స్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెజర్డ్ ఆర్ టెస్టెడ్ క్వాంటిటీస్? ఏ ఇన్స్ట్రుమెంట్ మనకు మనం మెజర్ చేసేటువంటి క్వాంటిటీస్ని విజువల్గా చూపిస్తుంది? ఆప్షన్స్ వోల్టేజ్ స్టెబిలైజర్, ఫంక్షన్ జనరేటర్, కాథోడ్ రే ఆసిలోస్కోప్, రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్. ఆన్సర్ ఇస్ కాథోడ్ రే ఆసిలోస్కోప్. దీన్నే సిఆర్ఓ అంటాము, మీకు తెలుసు. నెక్స్ట్, హౌ ద డెసిమల్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు బైనరీ నెంబర్? డెసిమల్ నెంబర్ని ఏ విధంగా బైనరీ నెంబర్ కన్వర్ట్ చేస్తారు? ఆప్షన్స్ డివైడ్ డెసిమల్ బై 4, మల్టిప్లైయింగ్ డెసిమల్ బై 4, డివైడింగ్ డెసిమల్ బై 2, మల్టిప్లైయింగ్ డెసిమల్ బై 2. ఆన్సర్ ఇస్ డివైడింగ్ డెసిమల్ బై 2. అంటే మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తూ మనము బైనరీ నెంబర్ని పొందవచ్చు. నెక్స్ట్, విచ్ లాజిక్ గేట్ రిఫర్స్ ద ట్రూత్ టేబుల్? ఇక్కడ లాజిక్ గేట్స్లో ఒక లాజిక్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఇచ్చాడు, అది ఏ లాజిక్ గేట్ సంబంధించింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ గేట్, నాట్ గేట్, అండ్ గేట్, నార్ గేట్. ద ఆన్సర్ ఇస్ అండ్ గేట్. ఈ లాజిక్ గేట్స్ అన్నీ కూడా మీరు ఇలా ట్రూత్ టేబుల్ గీసి పెట్టుకుంటే ఇది మీకు అండ్ గేట్ అనే విషయము తెలుస్తుంది. నెక్స్ట్, విచ్ క్వాంటిటీ కెన్ బి మెజర్డ్ బై సిఆర్ఓ? సిఆర్ఓతో ఏ క్వాంటిటీని మెజర్ చేస్తారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఫ్రీక్వెన్సీ, ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, పవర్ ఫ్యాక్టర్. సో ఆన్సర్ ఈస్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్రిటీరియా టు డిసైడ్ ఎ మెటీరియల్ యాజ్ కండక్టర్, సెమీకండక్టర్ అండ్ ఇన్సులేటర్? మెటీరియల్ కండక్టరా, సెమీకండక్టరా, ఇన్సులేటరా అని చెప్పేసి ఎలా డిసైడ్ చేస్తాము? ఆప్షన్స్ అటామిక్ బాండింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్, అటామిక్ వెయిట్ ఆఫ్ ద ఆటమ్ ఆఫ్ ద మెటీరియల్, అటామిక్ నెంబర్ ఆఫ్ ద ఆటమ్ ఆఫ్ ద మెటీరియల్. The answer is existence of valency electron in atom. మీకు తెలిసిందే అటామిక్ స్ట్రక్చర్ లోపల ఆ వ్యాలెన్సీ ఆర్బిట్ లో ఉండేటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ను ఆధారంగా చేసుకునే మనము మెటీరియల్ ని కండక్టరా, సెమీకండక్టరా, ఇన్సులేటరా అని చెప్పి డిసైడ్ చేస్తాము. నెక్స్ట్, విచ్ డివైస్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఓవర్లోడ్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఇన్ ఏ ప్యానల్ బోర్డ్? ప్యానల్ బోర్డ్లో ఓవర్లోడ్ మరియు షార్ట్ సర్క్యూట్ నుంచి ప్రొటెక్ట్ చేసే డివైస్ ఏంటి? ఆప్షన్స్ ఐసోలేటింగ్ స్విచ్, టైమ్ డిలే రిలే, థర్మల్ ఓవర్లోడ్ రిలే, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో ద ఆన్సర్ ఇస్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. దీన్ని మనం ఎంసీబీ అంటాం కదా, అదే.
Next, which fuel is available in plenty in India for power generation? మన ఇండియా లోపల పవర్ జనరేట్ చేయడానికి ఎక్కువగా అవైలబుల్ ఉండేటువంటి ఫ్యూయల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ కోల్, డీజిల్, గ్యాస్ ఆయిల్, గ్యాసోలిన్. సో ద ఆన్సర్ ఈస్ కోల్. మీకు తెలిసిందే, మన ఇండియా లోపల ఎక్కువగా థర్మల్ పవర్ స్టేషన్స్ ద్వారా అధికంగా పవర్ జనరేట్ అవుతుంది. ఈ థర్మల్ పవర్ స్టేషన్లు ఉపయోగించేటువంటి ఫ్యూయల్ కోల్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ డ్రైవ్? ఎలక్ట్రిక్ డ్రైవ్ అంటే ఏంటి? ఆప్షన్స్ ఏ డివైస్ యూజ్డ్ యాజ్ ప్రైమ్ మూవర్ ఫర్ జనరేటర్, ఏ డివైస్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ సప్లై, అన్ ఎలక్ట్రో మెకానికల్ డివైస్ ఫర్ కంట్రోలింగ్ మోటార్, ఏ మిషన్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇన్ టు ఎలక్ట్రికల్. ద ఆన్సర్ ఈస్ an electromechanical device for controlling motor. Drive ante enti? Oka motor ni control cheyadaniki upayogichatundi electromechanical device. Next, which is the conventional power generation? Ikkada kinda ichina vaati lopala edi conventional power generation ani adugutunnadu. Options wind power generation, టైడల్ పవర్ జనరేషన్, సోలార్ పవర్ జనరేషన్, థర్మల్ పవర్ జనరేషన్. ద ఆన్సర్ ఇస్ థర్మల్ పవర్ జనరేషన్. మీకు తెలిసిందే, విండ్ పవర్ కానీ, టైడల్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ అవన్నీ నాన్ కన్వెన్షనల్. కాబట్టి థర్మల్ పవర్ జనరేషన్ ఇస్ ద కన్వెన్షనల్ పవర్ జనరేషన్. నెక్స్ట్, which material is used in solar cell? Solar cell lo ee kindi vaatlo a material ni use chestaru. Options silicon, copper, antimony, phosphorus. So the answer is silicon. Next, what is the name of the atomic material used for nuclear fusion in nuclear power station? న్యూక్లియర్ పవర్ స్టేషన్లో న్యూక్లియర్ ఫ్యూజన్లో ఉపయోగించేటువంటి అటామిక్ మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ సిలికాన్, థోరియం, యాంటిమోనీ, క్యాడ్మియం. సో ద ఆన్సర్ ఈజ్ థోరియం. మీకు తెలిసిందే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లోపల మనము న్యూక్లియర్ ఫ్యూజన్కి అనుధార్మికత కలిగినటువంటి థోరియంని ఉపయోగిస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసమని బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ చేసే వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.